గోవింద రెడ్డి గారు టైమ్స్ నౌ రీసెంట్ గా నిన్న రిలీజ్ చేసిన దానిలో 17-23 మొన్న ఒక 4 డేస్ అయ్యింది అనుకుంటా ఇండియా టుడే సీ వాటర్ సర్వే అది కూడా ఇంచుమించు 18 మీ పార్టీకి అండ్ టీడీపీకి ఒక 7 వస్తాయి ఎంపీ సీట్లు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయని చెప్పి 40 నెలలు పూర్తయింది ఇంకా 20 నెలలు ఉంది చాలా ఎక్కువ టైం ఉన్నట్టే ఎందుకంటే కొన్ని కొన్ని ఇప్పుడు ఆర్క్ అని చెప్పి ఆర్క్ ఏదో రూపంలో ఏదో పార్టీకి అనుకూలంగా మారచ్చు ఏదో పార్టీకి విఘాతంగా కూడా పరిణమించే అవకాశం ఉంది కాబట్టి ఈ సర్వేల్ని మనం ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవచ్చు అని ఈ సంస్థలు చేసే ఈ సర్వేల విశ్వసనీయత ఎంతవరకు ఉంది గోవింద రెడ్డి గారు ఈ ద్వంద్వ వైఖరి అంటే మా పార్టీకి అనుకూలం వస్తే ఇది చాలా చాలా బాగుంది ఈ సర్వే ఇంకొక పొలిటికల్ పార్టీకి ఏదైనా అనుకూలం వస్తే అబ్బే అది ఏమీ లేదు అనేటువంటిది ఇది దీన్నే మనం ఈ డికోటమి ద్వంద్వ వైఖరి అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటాము ఆయన మళ్ళీ స్పార్క్ అన్నారు మళ్ళీ మాకు బీజేపీకి స్పార్క్ వర్తిస్తుందండి ఇది అన్ని మిగతా పొలిటికల్ పార్టీకి వర్తిస్తుంది ఆయన బీహార్ ఆయన కానీ ఇంకొక ఆయన మహారాష్ట్ర ఆయన కానీ లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు ఏమి చేయలేరు అనేటువంటిది వాళ్ళ యొక్క వైఖరికి బీజేపీ ఏదో బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఉనికిని కాపాడుకుంటున్నారు అంటే ఉనికి అంటే ఉనికి కూడా లేదు ఎక్కడ కూడా వాళ్ళకు పార్లమెంట్ లో లేదు అసెంబ్లీ లేదు అది కూడా ఆ కౌన్సిల్ లో ఆంజనేయ రెడ్డి గారే చాలా స్పోర్టివ్ గా ఒప్పుకున్నారు చాలా చాలా బలహీనంగా ఉన్నాము అని చెప్పేశారు సార్ మిగిలిన నాయకుల్లా చెప్పలేదు అదే బలహీనంగా ఉంది బలహీనంగా కూడా ఉండబోతుంది ఆ పార్టీకి ఆ పార్టీలో ఒక క్లారిటీ లేదు నేను సార్ మనము ఈ రోజుకి ఈ రోజు జరిగితే ఈ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒక ఇండికేషన్ ఇది ఇది కరెక్ట్ గా ఇప్పుడు ఇప్పుడు జరుగుతాయి అనేటువంటిది బట్ ఇది ఏంటంటే ఒక నేషనల్ టీవీ ఛానల్స్ ఈ టైమ్స్ నౌ కానీ ఇండియా టుడే వాళ్ళ పోల్స్ కానీ కొంచెం విశ్వసనీయత ఉండేటువంటి ఆంగ్ల మాధ్యమాల్లో వచ్చినటువంటి సర్వేలు ఇదేదో మా పొలిటికల్ పార్టీ కానీ లేకంటే ఇంకొక తెలుగుదేశం పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఛానల్స్ కానీ లేకపోతే బీజేపీకి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు కానీ ఇచ్చేసినటువంటి ఇది ఈ ఈ పోల్ రిజల్ట్ కాదు ఇది సో మనం ఒక ఇండికేట్స్ ఈ రోజుకి ఈ రోజు అనేటువంటి దాంట్లోనే ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాల్లో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం కేంద్రంలో కూడా ప్రధాన కారణము లక్షణాల మీద నమ్మకం లేనటువంటి వ్యవహారం మిగతా వాళ్ళందరూ కూడా రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఈయన తర్వాత రాహుల్ గాంధీ గారి తర్వాత ఉన్నటువంటి మిగతా ముగ్గురు పేర్లు కూడా చెప్పినారు ఏది యూపీ చీఫ్ మినిస్టర్ ఆయన కానీ అదేవిధంగా మరి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గారు కానీ ఇంకొకరి పేరు కూడా వారు ప్రస్తావించడం జరిగింది అంటే వాళ్ళ శాతాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి ఈయనకు ఉండేటువంటి పాపులారిటీ అంటే నేను ఏమంటానంటే ఏ నాయకుడి కూడా ఈ నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ ముందుకు తీసుకుపోగలిగేటువంటి ఒక నమ్మకం ప్రజలకు ఉండాలి సో ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రజల కోసం పనిచేస్తున్నారు అనేటువంటి ఒక విశ్వసనీయత ఒక నమ్మకం ఒక అభిమానం అవన్నీ పొట్ట వచ్చినట్టుగా కనపడతా ఉంది అది ప్రతిపక్షాలు మీద ఆ యొక్క నమ్మకం ఈనాడు లేనటువంటి ప్రధాన కారణం అది ఒకటి మేము చేస్తున్నటువంటి ఏ స్కీమ్లు కూడా ఒకటి పరిపాలన అదేవిధంగా సంక్షేమంలో మేము ఏ విధంగా పరిపాలిస్తున్నాం అనేటువంటి దాని మీద అసంచలమైనటువంటి విశ్వాసము నమ్మకము ప్రజలకు ఉంది కాబట్టి ఈ సర్వేలో భారతదేశంలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఆయన ఒకటో స్థానంలో వచ్చారు కొన్నిసార్లు రెండో స్థానంలో వచ్చినారు ఇప్పుడు ఒక మార్క్ అట్లా ఇట్లా ఐదో స్థానంలో కూడా ఒక పాపులర్ ముఖ్యమంత్రిగా ఈనాడు ఆయనకు మరి ఆ విధంగా ఆయన ఎన్నుకోబడ్డారు కాబట్టి ఆ పోల్ రిజల్ట్ మనం దాన్ని గౌరవించాలి ఆ విధంగానే ముందుకు పోతున్నాం మేము ఏది ఏమైనప్పటికీ కూడా మరి కంటిన్యూస్ గా ఎమ్మెల్యేకి ముందుకు ఉంటూ ప్రజలు అందుకనే ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేస్ కూడా ఏదో మనం
నేను ఒక్కని చేస్తే సరిపోదు, మీరందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఇచ్చేటువంటి పథకాలు సారీదీపన్న టైమ్స్ నౌ దాంట్లో 18 నుంచి 23 దాకా అన్నారు మీరు. ఇది 23 వస్తే ఇంకా అంటే నోట అందుకనే మా టార్గెట్ 25కి 25, 175కి 175. వేర్ వి షార్ట్ ఫాల్ ఏ విధంగా ఉంటుంది ఎవరు అనే, అంటే ఎందుకంటే ఒక టార్గెట్ పార్టీలు ఫిక్స్ చేసుకోవాలి, దాని ప్రకారం ముందుకు పోతాం. అదే సార్, చాలా మేము విశ్వసిస్తున్నాం ఈ రిజల్ట్ ను అని మీకు తెలియజేస్తున్నాం. అదే సార్, గోవింద రెడ్డి గారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చెప్పేది జరిగేది వాళ్ళు సర్వేల రూపంలో బయటపెట్టారు, అది మీకు అనుకూలంగా ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే. కానీ చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి సార్ ఫలితాలని. ఇంతకుముందు ఆంజనేయరెడ్డి గారు చెప్పారు చిన్న స్పార్క్ అని చెప్పి, ఆ స్పార్కే దావాణల వ్యాపించి చాలా ఈ ఫలితాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకునే పరిస్థితి ఉంటుంది సార్. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, 2014 ఎన్నికలకు ముందు ఒక 6 నెలల ముందు వరకు సర్వేల ఫలితాలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి సార్. ఆరు నెలల ముందు వరకు సర్వేల ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కానీ ఫలితాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయో మనం చూసాం. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ చిన్న స్పార్క్ ఏంటో మీకు బాగా తెలుసు. ఆ చిన్న స్పార్క్ పవన్ కళ్యాణ్. కాబట్టి పొత్తులు ఉంటాయా పొత్తులు ఉండవా అనే దాని మీద కూడా ఈ ఫలితాలు ఆధారపడి ఉంటాయి సార్. ఖచ్చితంగా ఈ అలయన్స్లు అనేది ఫలితాలని తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి పొత్తులు లేకపోతే విడివిడిగా పోటీ చేస్తే ఉన్న ఫలితాలని ఆ సర్వేలు చెప్పాయి. కానీ పొత్తు పెట్టుకుంటే పరిస్థితి తారుమారు అవ్వదా? ఇప్పుడు రవి గారు రాజకీయాల్లో అంటే 2+2 ఎప్పుడు కూడా 4 కాదండి. 2+2 22 కావచ్చు, 2+2 0 కూడా కావచ్చు. ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాథమెటిక్స్. ఇట్ ఈస్ ఒకవైపు సర్వేల ఫలితాలు